తినే తిండే కాదు తాగే నీరు పీల్చే గాలి కూడా కలుషితమైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలతో ఎయిర్ క్వాలిటీ మరింతగా దిగజారుతోంది. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దేశ రాజధాని ఢిల్లీతో పోటీ పడేలా పొల్యూషన్ పెరిగిందని చెప్తున్నారు పర్యావరణవేత్తలు. సిటీలో ఏ మూలైనా స్వచ్ఛమైన గాలి దొరకని పరిస్థితి కనిపిస్తోంది. నిత్యం రోడ్ల మీద తిరిగే లక్షలాది వెహికల్స్, లైఫ్ టైం అయిపోయిన వాహనాల నుంచి వచ్చే పొగ, ఫ్యాక్టరీల నుంచి వచ్చే కాలుష్యంతో సిటీ కాలుష్య కూరల్లో చిక్కుకుంది. అధికారుల లెక్కలు చూస్తే ఢిల్లీని తలపిస్తోంది హైదరాబాద్ ఎయిర్ పొల్యూషన్. 2019లో 150 ఉండగా గత నెల 27న హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 272గా రికార్డైంది. కరోనా ముందుతో పోల్చితే 55% పెరిగింది. సాధారణంగా ఏక్యూఐ 201 నుంచి 300 వరకు ఉంటే వాయు నాణ్యత దారుణంగా ఉందని అర్థం. ఢిల్లీలో 400 వరకు ఉంటే మన సిటీలో 272గా రికార్డైంది. ఇక కంటికి కనిపించని ధూళికణాలు PM2.5 కూడా అనారోగ్య స్థాయిలో ఉంది. సాధారణంగా PM2.5 స్థాయి 12 UG/M3 కంటే తక్కువగా ఉండాలి. కానీ హైదరాబాద్లో 93 నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జూపార్క్ దగ్గర UG/M3 స్థాయి 272 నమోదు కాగా పాసమైలారంలో 278, ఇక్రిసాట్లో 244, సనత్నగర్లో 189, బొల్లారంలో 185 నమోదవుతూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఇక కూకట్పల్లి, జిడిమెట్ల, MGBS, చార్మినార్, బాలానగర్, ఉప్పల్లో మోడరేట్ స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ నమోదవుతోంది. వాయు కాలుష్యం పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు పెరుగుతాయంటున్నారు డాక్టర్లు. పడిపోతున్న టెంపరేచర్స్కి తోడు వాయు నాణ్యత లోపించడంతో ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు. ఎయిర్ పొల్యూషన్ను కంట్రోల్ చేయలేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత దారుణమైన వాయు నాణ్యత ఉన్న 1650 పట్టణాల్లో ఢిల్లీ ఒకటి. దేశవ్యాప్తంగా ఏటా వాయు కాలుష్యానికి 20 లక్షల మంది చనిపోతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఉండే చిన్నారుల్లో సగం మంది అంటే సుమారు 20 లక్షల మంది శ్వాసకోశ వ్యాధులతో సఫర్ అవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతి ఏటా ఈ గాలి కాలుష్యం వల్ల దాదాపు 70 లక్షల మంది చనిపోతున్నారు నేరుగా ఈ గాలి కాలుష్యం వల్ల. ఇంకా అనేక మంది అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ బారిన పడితే ఊపిరితిత్తులు పాడవడమే కాకుండా గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. డేంజర్ బెల్స్ను మోగిస్తున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయకపోవడంతో భావితరాల బంగారు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.